హే ఎవ్రీవన్, శ్రీ హ్యాండ్లూమ్స్ అండ్ ఫనల్ హిల్ క్రీమరీ ప్రెసెన్స్ పెప్ టాక్ విత్ పర్ణిక సీజన్ 3 పవర్డ్ బై శుభమస్తుకి స్వాగతం. సుస్వాగతం. మరి ఈరోజు మన పెప్ టాక్ సీజన్ 3లో ఒక గెస్ట్ వచ్చేసారు. ఈ గెస్ట్ గురించి చెప్పాలంటే, ఈ అబ్బాయి ట్రెండ్ ఫాలో అస్సలవ్వడు, ట్రెండ్ సెట్ చేశాడు, చేస్తాడు, చేస్తూనే ఉంటాడు. అసలు యూట్యూబ్లో సాంగ్స్ రిలీజ్ చేసి చాలా సెన్సేషన్ క్రియేట్ చేసి సెలూన్ టు ఆస్కర్స్ అనమాట తన జర్నీ అనేది. అండ్ అది ఎంత ఇంపాక్ట్ఫుల్ జర్నీ అంటే, అసలు ఒక ఆర్టిస్ట్ అంటే ఇట్లా ఉండాలరా బై అని ప్రూవ్ చేసిన రాహుల్ సిప్లిగంజ్ ఇస్ ఆన్ పెప్ టాక్ విత్ పర్ణిక సీజన్ 3. హాయ్ రాహుల్. హాయ్ పర్ణిక, హౌ ఆర్ యూ? గుడ్ రాహుల్. అసలు నేను ఇట్లా చాలా డీసెంట్గా చూస్తుంటే చాలా కొత్తగా ఉందిరా, చాలా కొత్తగా ఉంది. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ రాహుల్, వెరీ 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 హ్యాపీ. ఐఎమ్ ఆల్సో సో మచ్ హ్యాపీ దట్ యు ఆర్ యు నో డూయింగ్ సీజన్ 3 పెప్ టాక్ విత్ పర్ణిక. ఐ హోప్ యూట్యూబ్లో వ్యూస్ కానీ మంచి అకౌంట్లో మనీ కానీ జనరేట్ అవుతుందని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రాహుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో దిస్ ఈస్ ఫ్రమ్ శ్రీ హ్యాండ్లూమ్స్ అండ్ దిస్ ఈస్ ఫ్రమ్ ఫనల్ హిల్ క్రీమరీ. సో ఇది నీకే. సో రాహుల్, పెప్ టాక్ విత్ పర్ణికాలో యూజువలీ 2 సెగ్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ ఇస్ ర్యాపిడ్ ఫైర్, సెకండ్ రౌండ్ ఇస్ దిస్ ఆర్ దట్. లెట్స్ గెట్ ఇన్ టు ది ఫస్ట్ రౌండ్ ర్యాపిడ్ ఫైర్. నీ ఫోన్లో స్పీడ్ డైల్లో ఉన్న టాప్ 3 నంబర్స్ ఎవరిది? మోస్ట్లీ నా ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను వేరే స్క్రిప్ట్ వర్క్లో ఉన్నా కాబట్టి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వరకు ఒకరికి పోతూ ఉంటుంది. నెక్స్ట్ మా జ్ఞానేశ్వర్ అని ఫ్రెండ్ ఉన్నాడు, సో తనకు పోతూ ఉంటుంది. అంటే మధుకర్ అని ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు. సో మా ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, లేకపోతే వీళ్ళిద్దరికి, ఎందుకంటే వర్క్స్ అన్ని ఈ ముగ్గురు మధ్యలో రిలేట్ అయి ఉన్నాయి అనమాట. అంటే ఇప్పుడు మొత్తం వర్కహాలిక్గా ఉన్నా, లైఫ్లో ఏదైతే జరగకూడదు అదే జరిగిందబ్బా అనే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఏదైతే జరగకూడదో అదే జరిగిందని లేదు, కానీ ఏదైతే జరగాలనుకున్నా అది మాత్రం జరిగింది. అది పక్కే జరిగింది, అందరికీ తెలుసు. అంటే మొత్తం వరల్డ్ మొత్తం తెలుసు అది. ఎవరైనా సింగర్స్తో చాలా పెద్ద పెద్ద గొడవలు అయినాయా? రేవంత్ ఏదో ఇట్లా కోరస్, దీపు కండక్ట్ చేస్తున్నాడు కోరస్, అందరు సింగిల్ పాడట్లేదు. నేను కూడా అన్నా, అరే పాడరా, చక్కగా పాడరా, సింగిల్ పాడరా, అంటే టేక్స్ వేస్ట్ అవుతున్నాయి, అందరు సింగిల్ పాడుతున్నాయి టేక్ అవుతుంది. అయితే ఏ నువ్వు కూడా చెప్తున్నావు అరా నాకు, నువ్వు కూడా చెప్తున్నావు రాహుల్ నాకు, అదేదో అన్నాడు సార్. ఇక కోపం వచ్చి నేను ఏదో ఒక చెంప మీద కిస్ ఇచ్చిన. మన ఇండస్ట్రీలో అబ్బా కత్తిలా ఉంది అమ్మాయి అని అనిపించిన సింగర్ ఎవరు? అంటే ఫస్ట్ లలిత కళ చెప్పినా కదా నేను, నిన్ను చూసి అనుకున్నప్పుడు కతర్రా ఉన్నది. అప్పుడు లలిత కళ ప్రోగ్రామ్లలో అప్పుడు చూసినా అని చెప్పినా కదా, నిన్ను గీతను వైట్ కలర్ చూడాలి వేసుకున్నాను. ఆ విజువల్ ఇప్పుడు గుర్తుంది నాకు. నాకే వేసావు రాహుల్. అంటే అప్పుడు మంచిగా బక్కగా ముద్దు ఉంటుంది, పెళ్ళి కొంచెం పెళ్ళి అది కనబడుతుంది. బట్ వెన్ యువర్ బ్యాచులర్ యువర్ సో క్యూట్, అది మా ఒపీనియన్. ఓకే రాహుల్, ఇది ఇది మాత్రం ఎడిట్ చేసుకుంటా, అది ఉంచుతా. ఓకే, నీకు అసలు వర్క్స్ ఏవి లేనప్పుడు, లేని రోజుల్లో నీకు చాలా హెల్ప్ చేసిన ముగ్గురు పేర్లు చెప్పు. ఈ ముగ్గురు పేర్లు రికార్డింగ్స్ ఎక్కువ చెప్పినవి ఉన్నాయి. ఓకే, ఆ టైంలో అట్లా. సో హూ గేవ్ మీ వర్క్స్ మోస్ట్లీ ఇన్ మై కెరియర్? ఓకే, కీరవాణి గారు, మణిశర్మ గారు, జీవన్ బాబు. యా, నైస్. ఆస్కర్ స్టేజ్ మీద నీ ఫీలింగ్ ఎట్లుండే రాహుల్? నా ఫీలింగ్ ఎట్లుండే అంటే, నాకు రాగాల మీద అంత అవగాహన లేదు, రిహానా గారు లేదు. ఇది ఈ కాన్ఫిడెన్స్ నడుపుతుంది ఎక్కడికో తీసుకెళ్తుంది. రియానా గారికి రాగాల నాలెడ్జ్ లేదు, లేడీ గాగా లేదు, రాహుల్ సిప్లీ గంజుకు లేదు. సో ఆ స్టేజ్ మీద ఎట్లుండే అంటే, అవార్డు ఎట్లాగో వస్తుందని ఫుల్ కాన్ఫిడెన్స్, బట్ అదే అవార్డు కోసం పోట్లాడుతూ ఫైట్ చేస్తూ స్టేజ్ మీద పర్ఫామ్ చేయడానికి రాహుల్ సిప్లీ గంజ్ భైరవతో పాటు లేడీ గాగా రియానా కూడా ఫైట్ చేసారు. క్రేజీయా, ఇది ఇలా ఉండాలి, కాంపిటీషన్ అంటే ఇది అంటావా? మనం సెమీ మ్యూజికల్ నాలెడ్జ్ కదా, అట్లా మనకంత థియరీ నాలెడ్జ్ లేదు. అట్లుంటుంది మనతోటి అని అనిపించిన సిచ్యువేషన్ చెప్పు. అప్పుడు స్టార్టింగ్లో సింగర్స్కి ఏమనిపించింది అంటే, అరే ఏం చేస్తున్నాడు రవి, ఆ చెడ్డి జారుడు ఏంది, లుంగి జారుడు ఏంది అన్నారు.
అన్నప్పుడు మైండ్లో అనుకున్నా మీకు తెలియదురా నాయన పార్టీ ఇట్ అవుతుందని. ఫిట్ అయిన తర్వాత అట్లా మనతో ఫీలింగ్. నీకు ఎన్ని బ్రేకప్స్ అయినాయి? బ్రేకప్స్ తక్కువనే నేను ఎక్కువేం కాలేదు. అదే ఎన్ని ఎన్ని అయ్యండి నంబర్ చెప్పు. అది తక్కువ ఎక్కువ వాళ్ళు చెప్తారు. రెండు మూడు అంత అయితే తక్కువే పాపం. పెళ్ళెప్పుడు రాహుల్? అయిపోతుంది ఈ సంవత్సరం నెక్స్ట్ సంవత్సరం. అవునా? మనీ బాగా సేవ్ చేసుకుని నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఏం కొనాలనుకుంటున్నావు? మాండువా హౌస్, ప్రాపర్ ఇంటి మధ్యలో గచ్చు, ప్రాపర్ వుడెన్ కన్స్ట్రక్షన్, ఒక 1 ఎకర్ ల్యాండ్లో చిన్న ఫార్మింగ్ పెట్టుకొని అక్కడ సెటిల్ అయిపోతాం. సూపర్. తథాస్తు. నువ్వు ఎప్పుడు హై ఉంటావు రాహుల్? హై ఇన్ ద సెన్స్ చాలా హ్యాపెనింగ్గా ఉంటావు, యాక్టివ్గా హ్యాపెనింగ్గా ఉంటావు. నీకు చాలా లో అయిన మూమెంట్స్ ఏమిటి? ఫినాన్షియల్లీ ఫ్లక్చువేట్ అయినప్పుడు, ఏదన్నా సడన్గా ఒక మంత్ ఇన్కమ్ లేనప్పుడు, ఆర్ మేనేజ్ చేయడంలో అలాంటి మూమెంట్సే లో ఉంటాయి. బట్ వాస్తవంగా అంత లో మూమెంట్స్ అయితే లేవు చెప్పాలంటే. టచ్ వుడ్ రాకూడదు అని కూడా కోరుకుంటున్నాను. ఇండస్ట్రీలో నువ్వు చాలా నమ్మే ముగ్గురు పేర్లు చెప్పు. ఇండస్ట్రీలో ఫస్ట్ అయితే డెఫినెట్లీ ఒక ఇన్కమ్, పర్టికులర్ ఇన్కమ్ అనేది ఎప్పటి నుంచో సంపాదిస్తున్నా కాబట్టి డెఫినెట్లీ ఐ కెన్, నేను కీరవాణి సార్ పేరు తీసుకోవాల్సింది. ఫ్రెండ్లీగా ఎప్పుడు మనీష్ శర్మ గారి సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. అండ్ దాని తర్వాత నా ఫ్రెండ్స్ వచ్చేసి సోను, జ్ఞాని, మధుకర్, రాకేష్. సో ఈ నలుగురు ఏంటంటే ఇండస్ట్రీ ఫ్రెండ్స్, మంచిగా పెట్టండి ఉంటారు నా ఇంబడి. ఒకతను తాహిర్ యూనిట్ లో వర్క్ చేస్తాడు, ఒకతను ప్రొడక్షన్ లో వర్క్ చేస్తాడు, ఒకతను మళ్ళీ ఈ సినిమాటోగ్రఫీ అసిస్టెంట్, దాని తర్వాత జ్ఞాని జ్ఞానేశ్వర్ జబర్దస్త్ లో చేస్తాడు. సో హీ, సో ఈ గ్యాంగ్ రెగ్యులర్ గ్యాంగ్ అన్నమాట. ఇంకా చాలా ట్రస్ట్ వర్తి, ట్రస్ట్ వర్తి. సూపర్. వీళ్ళ గురించి 1 వర్డ్ లో చెప్పు. ఓకే. గీత. ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటది, ఆలోచిస్తుంటే టాపిక్ కి సంబంధం లేకుండా మాట్లాడుతుంది. నోవెల్. నోవెల్ వెరీ క్వైట్ అండ్ పొలైట్ అట్లా. శ్రీకృష్ణ అన్న. మంచి మ్యూజికల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్. కీరవాణి సార్. కీరవాణి సార్ హెల్త్ వైజ్, వెల్త్ వైజ్ వచ్చే సింగర్స్ ని నాతో పాటు అందరినీ పర్ఫెక్ట్ చూసు. ఇదిగో ఈ రికార్డింగ్ వచ్చా దీనికి కాల్ షీట్ కింద పేమెంట్ అని ఆయనే మొత్తం మనకి రెండు నెలలకు ఒకసారి, నెలకు ఒకసారి 30 డేస్ కాల్. అవును, బల్క్ అమౌంట్ ఇచ్చా. బల్క్ అమౌంట్ మనకి వెళ్ళిపోయేది. సునీత గారు. సునీత గారు వెరీ లవ్లీ, వెరీ పొలైట్. కోటి గారు చాలా హెల్ప్ చేస్తారు, చాలా చాలా ఇన్స్పిరేషన్. నా ఫస్ట్ మ్యూజిక్ వీడియో కూడా అడగగానే వచ్చి సపోర్టెడ్ మీ లైక్ ఎనీథింగ్. సూపర్. ఓకే. పర్ణిక. కొంచెం హుషారి, కొంచెం మాటలలో బాగా ఫాస్ట్ అండ్ మనసు హార్ట్ పరంగా, మనసు పరంగా చాలా మంచిది. తను హర్ట్ అయ్యే సిచ్యువేషన్ ఉంటే ఎదుటి హర్ట్ చేసేస్తుంది. నువ్వు మీ పేరెంట్స్కి ఇచ్చిన ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ ఏంటి? వాళ్ళ రిసెప్షన్. వాళ్ళు ఎక్కడైతే ఏ ఫంక్షన్ హాల్ అయితే రిసెప్షన్ చేసుకున్నారు ఆఫ్టర్ 25 ఇయర్స్, అదే ఫంక్షన్ హాల్లో మేము చూడలేదు కాబట్టి మళ్ళీ రిసెప్షన్ చేసినాం వాళ్ళకి 25 ఇయర్స్కి. వావ్. నిన్ను లైఫ్లో ఎవరైనా మానిపులేట్ చేశారా? ఉన్నాయి, బిజినెస్లలో కొన్ని మానిపులేషన్స్ జరిగినాయి. బట్ ఐ కేమ్ అవుట్ ఫ్రమ్ దట్ మానిపులేషన్స్ నుంచి. ఒక సామెత చెప్పు రాహుల్. నదియా భర్న నాలే భర్న మరి గరీబ్ కి గాడ కవి వినయ భర్న. సో నదులు నిండొచ్చు, నాలలు నిండొచ్చు, గరీబ్ అని జీ ఎప్పుడు నిండొద్దు అంటే గరీబ్. ఇది మా నాన్న చెప్పిన డైలాగ్, నాకు చాలా ఇన్స్పిరేషనల్ డైలాగ్. గరీబోడ్ అంటే ఎదిగే విధానం, ప్రాసెస్, నాట్ అబౌట్ మనీ. అది నీ లైఫ్ లో రాధిక ఎవరు? ఫస్ట్ ది ఓకే డీసెంట్, బట్ నెక్స్ట్ టు రాధికలే. నీ లైఫ్ లో నీకు ఇచ్చిన వర్స్ట్ సలహా ఏంటి? లైఫ్ లో ప్రతి ఒక్కడు సలహాలు ఇస్తాడే. అవును, హెల్ప్ చేస్తాడు ఎవరు. అప్పుడప్పుడు సోషలైజ్ అవుతుండే కదా. పర్లేదు, రీసెంట్గా నిన్న ఒక 2 డేస్ బ్యాక్ జరిగిన టాపిక్ సలహా ఏంటంటే నువ్వు ఎక్కువ సోషలైజ్ కాకరా అని ఒకళ్ళు అన్నారు. ఎందుకు నేను సోషలైజ్ అయితే వీళ్ళకి ప్రాబ్లం ఏంది అనుకున్నా. అంటే ఏదో పొట్టలో పెయిన్ వస్తుందంట కదా నువ్వు సోషలైజ్ అయ్యి అయ్యి అని అన్నారు. ఎక్కడ ఎవరు చెప్పారు ఏం సంగతి? నన్ను ఏదో కించపరచాలనే ఏదో ట్రై చేసింది బాగా పాపం. ఇట్లా సోటి ఉచిత సలహా లేనికే రెడీ ఉంటారు కొంతమంది. నీకు ఆఫ్ కెమెరా చెప్తా పేరెవరు. ఓకే. నేమ్ ఎనీ 2 క్రికెటర్స్ హూ ఆర్ లవ్లీ మ్యూజిషియన్స్. హర్భజన్. హర్భజన్ సింగ్ ఈజ్ ఎ మ్యూజిషియన్. యా. అండ్ ఇంకొకళ్ళు బ్రెట్లీ. బ్రెట్లీ ఈజ్ ఎ మ్యూజిషియన్, గిటారిస్ట్. అండ్ బ్రావో కూడా, ఈజ్ ఎ డీజే. బ్రావో, డీజే బ్రావో. సో యా. ఓవర్ స్పీడ్ ఛాలెంజ్ ఎన్ని కట్టినా? ఓవర్ స్పీడ్ ఛాలెంజ్ తక్కువే, బట్ సిగ్నల్ క్రాసింగ్ ఛాలెంజ్ ఎక్కువ కట్టినా. నువ్వు మిస్ అయిన ఒక మంచి ఆపర్చునిటీ ఏదైనా చెప్పు. దట్ వాస్ పర్ఫార్మింగ్
అట్ వైట్ హౌస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ జో బైడెన్ అండ్ నరేంద్ర మోడీ గారు. అండ్ వీ హ్యాడ్ టు పర్ఫార్మ్ నాటు నాటు దేర్. ఓకే, ఎవ్రీథింగ్ వాస్ సెట్ బట్ లాస్ట్ క్యాన్సిల్. అయ్యో, ఐ డోంట్ నో వాట్ వాస్ ద రీజన్. నీ దగ్గర ఉన్న మోస్ట్ ఎక్స్పెన్సివ్ వాచ్ ఎంత? ఎక్స్పెన్సివ్ వాచ్ ఇస్ అల్ట్రా. ఓకే, ది లేటెస్ట్ వర్జన్ ఇది యాపిల్. ఓకే, షూస్? షూస్ బాలెన్సియాగా. ఓకే, ఎంత అది? 1,68,000. అద్దంలో నిన్ను నువ్వు చూసుకుంటున్నప్పుడు ఏమనిపిస్తుంది నీకు? ఏం చేస్తున్నారా ఇట్లా? ఏదన్నా ఒక పని చక్కగా చేయ ఫస్ట్. అలాంటివి చాలా ఉన్నాయి పర్ణిక. ఫినాన్షియల్గా పర్సనల్గా తీసుకుంటే ఎప్పుడు రా సెటిల్ అయితే నీ బుక్క పేరు చూస్తే, బయట పేరు చూస్తే ఎక్కువ, జాబ్ చూస్తే తక్కువ, అట్లా చాలాసార్లు అనిపిస్తుంది. ఓకే, నీ మీద వచ్చిన చాలా పెద్ద రూమర్ ఏదంటావు? పెళ్లి రూమర్స్. ఓకే, పెళ్లి రూమర్స్ వచ్చినాయి చాలా 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 పెళ్లి రూమర్స్ వచ్చాయి. చాలా పెళ్ళిళ్ళ రూమర్స్, చాలా పెళ్లి రూమర్స్ ఒకళ్ళ మీద పక్క వచ్చింది పునర్రవి ఆ టైంలో. నా నెక్స్ట్ క్వశ్చన్ అదే. అసలు ఏంటంటావు అక్కడ ఏం జరిగిందంటావు బిగ్ బాస్లో నీకు పునర్నవి? చాలా జరిగింది ఫ్రెండ్షిప్. అది రూమర్ ఎట్లయితే మరి చాలా జరిగినప్పుడు? ఇప్పుడు ఉన్నదా సిచ్యువేషన్స్ లో ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకోవడం కానీ, అది జరిగిన దాన్ని బట్టి బయట రూమర్స్ వచ్చినాయి అంటున్నా అంతే. ఇందులో చాలా వెతుక్కోవచ్చు, మీరు ఏం వెతుక్కున్నారు కింద కామెంట్స్ లో పెట్టండి. ఓకేనా? ఆశురెడ్డికి నీకు ఉన్నది జస్ట్ ఫ్రెండ్షిప్ అంటావా? 100% కాన్ఫిడెంట్ ఎనఫ్? కాన్ఫిడెంట్ లాక్ యాజర్ నా బెస్ట్ ఫ్రెండ్, వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఓకే, స్పెల్ ది వర్డ్ బిబ్లియోక్లెప్. BIBLIO. నెక్స్ట్ వర్డ్ క్లెప్ట్. CLEPT. ఆల్మోస్ట్ దేర్. KLEPT. KLEPT. బిబ్లియోక్లెప్ట్ అంటే ఏంటంటే బుక్స్ని దొంగిలించేవాడు. నీ ఉద్దేశంలో పరమ బేవార్స్ లత్కోర్ గాడు ఎవడు? అట్లా ఉన్నా కానీ చెప్పరా పర్లేదు. ఈ మరీ క్వశ్చన్ అసలు ఈమె చెప్పడం హైలైట్ ఉన్నది. పరమ బేవార్స్ లత్కోర్ గాడు ఎవడు చెప్పంటుంది, ఎక్స్ప్రెషన్తో పాడి చెప్తుంది. పరమ డాష్ గాడు చెప్పు పోని. డాష్ అంటే నా సర్కిల్లో. నీ సర్కిల్లోని మధుకర్ రెడ్డి అని, మధుకర్ అట్లానే ఉంటాడు. వెంటనే అందరు వెళ్ళి ఇన్స్టాగ్రామ్ లో చెక్ చేస్తారేమో. ఇప్పుడు ఇట్లా ఎగ్జాంపుల్ చెప్తా ఎందుకు? పరమ నిన్ననే మేము ఒక దగ్గర సోషల్ మీడియా పేరు మ్యాచ్ ఓడిపోతుంది మూడ్ ఆఫ్, ఆయన ఎందుకున్నాడు తెలుసా? ఇంకా జార్ ఫుల్ ఉన్నది కాబట్టి నేను ఇది ఫినిష్ చేసి వస్తా అన్నాడు. అంటే మ్యాచ్తో నాకు సంబంధం లేదు. ఇండిపెండెంట్ సాంగ్స్ చేసేటప్పుడు నా ఓన్ ఆపర్చునిటీ నేను క్రియేట్ చేసుకుంటా అన్నట్టు చేసినవా, లేకపోతే దీనివల్ల నాకు మూవీస్లో ఆపర్చునిటీస్ వస్తాయని చేసినవా? లేదు, అప్పుడు సూపర్ సింగర్ షో ఉంటుండే. అవును, మొన్నంటే రీసెంట్గా జడ్జెక్ చేసిన అప్పుడు దాంట్లో పాడితే ఒక 4 పైసలు వచ్చేటివి, 4 షోలు వచ్చేటివి అని మన అందరికి తెలిసిందే. అవును, అవకాశం రాలేదు. అవకాశం ఏమి ఇప్పుడు అంటే అడిగడికి కొంచెం ఆలోచించాలి, అడిగడికి బెజార్ వచ్చింది. అట్లా అని చెప్పి ఒక థాట్ ప్రాసెస్లో ఏమనిపించింది అంటే మన ఫేస్ రికగ్నేషన్ కావాలంటే ఇలాంటి ప్లాట్ఫామ్సే కాదు, ఓన్గా స్టార్ట్ చేసి కూడా మనం ఫేమస్ కావచ్చు అన్నట్టు ఆ థాట్ ప్రాసెస్లో స్టార్ట్ చేసినాం ఇండిపెండెంట్ మ్యూజిక్. సో దెన్ ఆఫ్టర్ డైరెక్ట్ ఏది కాలేజ్ ఫెస్ట్లు, డైరెక్ట్ ట్రాక్లు పెట్టి పాటలు పాడడం, సోలో పర్ఫార్మెన్స్ చేసాం. నీ ఇండిపెండెంట్ సాంగ్స్లో యూజువలీ చాలా స్కిన్ షో ఉంటుంది అమ్మాయిలది. ఓకే, ఓకే, అంటే అమ్మాయిలు బిక్నీలు వేసుకుంటే నీకు ఇష్టమా, లేకపోతే సాంగ్స్ అట్లా నడుస్తాయని చేస్తావా, లేకపోతే వాట్స్ యువర్ కాల్ ఆన్ దట్? సో ఎందుకు స్కిన్ షో కాదు, మై కంటెంట్ నీడ్ యాక్చువల్లీ. జనరల్లీ తెలుగు సాంగ్స్ ఉన్నాయి, తెలుగు సాంగ్స్ వై కాండ్ బి మేడ్ ఇన్ హై లెవెల్, హై లెవెల్ ఇన్ ఏ నైస్, వై కాండ్ దే ప్రెజెంట్ ఇన్ ఏ బాలీవుడ్ స్టైల్ ఆర్ యువర్ హాలీవుడ్ స్టైల్, అట్లా ఎందుకు ప్రెజెంట్ చేయొద్దు? తప్పేంది? సో అట్లా నేను ఎంచుకునే లాంగ్వేజ్ ఒకటి ఫనీ, సో ఐ విల్ గెట్ అ స్కోప్ టు డూ ఫ్రీడమ్, ఏమైనా చేయొచ్చు. అలా ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఒకటి నేను నన్ను నేను లోకలైజ్ చేసుకోవడం, ఏ సాంగ్ నేను లోకలే ఉంటాను, నా పక్కన ఎంత పోర్షన్ ఉన్నా ఇప్పుడు లిరిక్స్ కూడా అట్లనే ఉంటాయి, లిరిక్స్ కూడా లోకల్ ఉంటాయి. కానీ మ్యూజిక్ అవును, ఇప్పుడు మొన్న నీ అయ్యన మామ చూస్తే ప్రాపర్ మెక్సికన్ స్పానిష్ ఆ స్టైల్, అండ్ షూట్ వచ్చేసి దుబాయ్, అండ్ లిరిక్స్ వచ్చేసి తెలంగాణ, తెలంగాణ అని అరబిక్, 3 కాంట్రాస్ట్లు ఉన్నాయి నీకు మొత్తం దాంట్లో చూసుకుంటే. అంటే ఆ నేటివిటీని క్యారీ చేస్తూ మన స్టైల్ ఇంప్లిమెంట్ ఆ నేటివిటీలో అంతే. ముఖ్యమైన విషయం చెప్పాలి, రాహుల్ చేసే పాటలకి రాహుల్ బిహేవియర్కి అసలు సంబంధం ఉండదు నిజంగా, ఎందుకంటే చాలా డిసెంట్, వెరీ వెల్ బిహేవ్డ్,
అండ్ అసలు ఇండస్ట్రీలో ఎటువంటి కంప్లైంట్స్ లేవు. మాకు చాలా చాలా అంటే రాహుల్ అంటే ఫుల్ ఒక లైవ్ వైర్లా ఉంటుంది, ఫుల్ నవ్వుకుంటాం. ఉన్నంతసేపు రికార్డింగ్లో కానీ షోస్లో కానీ ఫంక్షన్స్లో కానీ ఫుల్ నవ్వుకుంటాం, ఫుల్ టైం పాస్ చేస్తాం. నీకున్న వర్స్ట్ హ్యాబిట్స్ ఏంటి రాహుల్? ఇంతకుముందే చెప్పిన బిఫోర్ ఇంటర్వ్యూ ఆఫ్ ది కెమెరా నీ క్వశ్చన్ అడగకముందే చెప్పిన. సో ఓకే, వాళ్ళకి కూడా తెలిసి ఉంటుంది వాళ్ళకు. సో వీఆర్ డన్ విత్ ది ర్యాపిడ్ ఫైర్. ఇప్పుడు లెట్స్ గెట్ ఇన్ టు ది సెకండ్ సెగ్మెంట్, దిస్ ఆర్ దాట్. ఇది చాలా క్విక్గా చెప్పాలి. ఓకే, ఫ్లర్ట్ చేయించుకోవడం ఇష్టమా, ఫ్లర్ట్ చేయడం ఇష్టమా? నా ముఖానికి ఫ్లర్ట్ ఎవరు చేయరు కానీ, బట్ నేను ఫ్లర్ట్ చేస్తాను. అబ్బా, కీరవాణి సార్ ఆర్ మణి సార్? బోత్. చూస్ ఓన్లీ వన్? నో, ఐ కాంట్ సే లైక్ దట్. బోత్, 100% బోత్. ఇది దిస్ ఆర్ దట్, దిస్ అండ్ దట్ కాదు. అదే దిస్ ఆర్ దట్ లా ఎదుటోళ్ళు నన్ను ఆ దిస్ ఆర్ దట్ లా ఇద్దరు పేర్లు ఈ దిస్ ఆ దట్ నన్ను ఆ దిస్ కానీ దట్ కానీ. లవ్ ఆర్ రొమాన్స్? లవ్. లవ్ అనే పదం ఉండదు, కనెక్షన్, రెస్పెక్ట్ అంత. ఎమోషనల్. మనీ ఆర్ ఫేమ్? ఫేమ్. మనం ఎంత మన టాలెంట్లో పైకి ఉంటే మనీ ఆటోమేటికల్ బ్యాక్ వస్తుంది కాన్సెప్ట్. యా. రాహుల్ యాజ్ అన్ యాక్టర్ ఆర్ ఎ పొలిటీషియన్ ఇన్ ఫ్యూచర్? యాక్టర్. ఓకే, హగ్స్ ఆర్ కిసెస్? ఏది ఎంజాయ్ చేస్తా? కిసెస్. ఓకే, ఇది చాక్లెట్సేగా? చాలా చేస్తున్నాడుగా. ఓకే, ఇన్స్టాగ్రామ్ ఆర్ వాట్సాప్? ఇన్స్టాగ్రామ్. హిల్ స్టేషన్స్ ఆర్ బీచెస్? హిల్ స్టేషన్. హోస్ట్ ఎ పార్టీ ఆర్ అటెండ్ ఎ పార్టీ? హోస్ట్ ఎ పార్టీ. ఏదైనా ప్రైజ్ చూసుకుంటావా లేకపోతే నచ్చితే గుడ్డిగా వెళ్ళి కొంటావా? ఎగ్జాంపుల్ చెప్పనా? నేను బర్బరీ లాగా పోయినా, నా డెబిట్ క్రెడిట్ కార్డ్ పనిచేయదు. నా డెబిట్ కార్డ్లో 40 or 50 ఏమో ఉన్నాయి, వేలు లక్షలుగా పోయినా రుబాబుగా చూసినా చేసినా ఓ టీషర్ట్ నచ్చింది ప్యాకెట్ అన్న ప్రైజ్ ఉండే అది తీసుకొని బర్బరీ పెద్ద క్యారీ బ్యాగ్లో పెట్టి ఇచ్చింది, ఇచ్చి బిల్ చేతిలో పెట్టింది. ఎంత అనుకున్నావు అది? తీసుకున్నావా? తీసుకున్నా. తీసుకొని కట్టి బయటకు వచ్చిన వాంట్ గో వాచ్ బంద్ చేసిన ఇండియా దోస్తు గారికి ఫోన్ చేసిన ఇమ్మీడియట్ గుట్రా 100,000 అటు తప్పని 98 వేసిండు అంటే 100,000 పోతుంది తప్పు డెబిట్ కార్డ్ స్వైప్ చేసి వాచ్ బయటకు వచ్చి అయితే నువ్వు అసలు ప్రైస్ చూసుకో, నచ్చితే తీసుకుంటావు. లాజిక్ ఆర్ ఎమోషన్? లాజిక్ ప్లస్ ఎమోషన్ రెండు. టైం ట్రావెల్ చేసి నువ్వు పాస్ట్కి వెళ్తావా ఫ్యూచర్కి వెళ్తావా? పాస్ట్కి వెళ్తావు. ఏం చేస్తావు పాస్ట్కి వెళ్ళి? సో భగత్ సింగ్ని జైలుకి తీసుకెళ్లే ముందు నేను సినిమాలు చూస్తే ఆ సినిమా చూసినప్పుడల్లా నా కళ్ళలో నీళ్ళు జారుతాయి. సో జాగ్రత్త భగత్ బాయ్, ఉరికంబం ఎక్కిస్తారు, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఈ జైల్లోకి వెళ్ళి మీరు స్కిప్ కండి అని చెప్పి పోయి చెప్పేసి వస్తుండే. అరే, విష్ యూ గుడ్. అడ్వెంచర్స్ ఆర్ రిలాక్స్ అవ్వడం ఇష్టమా? అడ్వెంచర్స్ చేయడం ఇష్టమా లేకపోతే? అడ్వెంచర్స్. బైక్ రైడ్ ఆర్ కార్ డ్రైవ్ ఏది ఎంజాయ్ చేస్తారు? రాజమౌళి గారు ఆర్ సుకుమార్ గారు? బోత్ రే యాక్చువల్లీ. ఏ టెల్ రే ఇవన్నీ, ఎట్లా చెప్తాయి? వీఆర్ డన్ విత్ దిస్ ఆర్ దట్ యాజ్ వెల్. సో మన సీఎం రేవంత్ రెడ్డి గారు గెలిస్తే 1,00,000 ఇస్తానన్నారు కదా రాహుల్? ఐ వాంట్ టు మీట్ హిమ్. ఓకే, బట్ ఆ ఆపర్చునిటీ కూడా ఎప్పుడు వస్తుందో చూస్తున్నా. ఇప్పుడు ఇంకా బిజీ అయిపోయారు కదా? ఇంకా బిజీ అయిపోయారు. సో బట్ హీ గేవ్ అ వర్డ్ దట్ హీ విల్ గివ్ 1 crore. ఓకే, హోస్ట్ పార్టీ అన్నావు కదా, 1 crore వచ్చిన తర్వాత మంచి పార్టీ హోస్ట్ చేయి. 100%. నువ్వు వాళ్ళకి పొడుపు కథ చెప్తావా, ఒక డైలాగ్ చెప్పి వాళ్ళని గెస్ట్ చేయమంటావా, నీ ఇష్టం. అసలు ఏం మాట్లాడుతున్నావు రాహుల్? నీకు ఏమైనా ఏమైనా ఉన్నదా అసలు? నీకు ఏందా రాహుల్? ఎంత ఇద్దామంటావు రాహుల్? ఎంత ఇద్దామంటావు చెప్పు మరి. ఈ డైలాగ్ ఎవరిది చెప్పమని చెప్పు. పొట్టుని పొడుగోడు కొడితే పొడుగుని పోషమ కొట్టిందంట అధ్యక్ష. ఏంది ఏంది అధ్యక్ష ఇది అని అన్న డైలాగ్ ఎవరిది? అమ్మో, ఇక్కడ పొట్టోడు పొడగోడు అనేసరికి నన్ను అంటున్నారా ఏమన్నా అన్నట్టే. సూపర్ రాహుల్. నేను యూజువల్లీ ఏంటంటే స్వరం పాడిస్తా లాస్ట్ ఎండింగ్లో, బట్ నువ్వు గజల్స్ చాలా బాగా పాడతావని నాకు తెలుసు. సో ఒక గజల్ ఏదైనా పాడతావా? కోయీ ఖుష్ బదన్ భీ తో చాహియే
హుయి ఖుష్ అదాభి తో చాహియే మై కరూ తో కిసె వఫా కరూ కోయి బేవఫా అభి తో చాహియే కోయి ఖుష్ బదన్ భీ తో చాహియే. సూపర్, థ్యాంక్ యూ రాహుల్, వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ ఆన్ పెప్ టాక్ విత్ పర్ణిక సీజన్ 3. హలో ఎవ్రీవన్, చిచ్చాస్ అందరికీ నమస్తే. దయచేసి మర్చిపోకండి మా పర్ణిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ స్పెషల్లీ డోంట్ ఫర్గెట్ టు వాచ్ పెప్ టాక్ విత్ పర్ణిక. థ్యాంక్ యూ రాహుల్.